Hi. Are you recording? Yes. Wait, what? I didn't know that. So many dogs. Yeah. Look, they're crawling out of the car. Oh. Hi, we are in Saket. This is our house in Saket. There's so much water here! No. Why are you doing this, Nisha? Did you... Are you crying because you fell down? No, I don't think so. Why are you crying, Nisha? No, you're going to cry, Jason. You're going to cry. ఏం కావాలంటే చెప్పేది కొంటాను విషయం. ఆవులు ఒకటి, ఇంకా ఆవులు ఒకటేనా? ఓకే, సరే అయితే. హాయ్, దిస్ ఈజ్ రవి విడే. నేను ఇప్పుడు సాకేత్లో ఉన్నాను, ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. ఇది ఒకప్పుడు చాలా కలకల్లాడుతూ ఉండే హౌస్. ఇది మా మావయ్య గారు, మా అత్తయ్య గారు ఉండేవారు, మా పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు ఇక్కడ. చాలా బాగుండేది. ఇప్పుడు మా మావయ్య గారు చనిపోయారు 2 ఇయర్స్ బ్యాక్. ఆయన చనిపోయినప్పటి నుంచి ఇల్లు ఖాళీగానే ఉంది. 2 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. ఇంక ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఎంతకాలం పాటు ఖాళీగా ఉంచుతాం. మా మావయ్య గారు డయాబెటీస్ కాంప్లికేషన్స్తో చనిపోయారు 2 ఇయర్స్ బ్యాక్. ఒక మనిషి ఉన్నప్పుడు చనిపోయినప్పటికీ ఆ డిఫరెన్స్ చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ హౌస్ బూత్ బంగ్లాలో అయిపోయింది. 2 ఏళ్ళ క్రితం ఎంత బాగుండేదో హౌస్. ఎనీవే, నాకు ఈ హౌస్ చాలా ఇష్టం. ఎందుకంటే చుట్టుపక్కల అంతా చెట్లు, ప్రశాంతంగా ఉంటుంది. సాకేత్ అంటేనే ఒక ప్రశాంతమైన కాలనీ. ఆ కాలనీలో ఇల్లు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ చెట్లు. అసలు హైదరాబాద్లో ఇలాగ చెట్లు, చుట్టూ చెట్లు ఉండి ఏరియా ఉండడమే తక్కువ. ఇంకా చూపిస్తున్నానండి. ఓ, బ్రైట్నెస్ బైక్ పోయింది. యా, మామిడి చెట్టు కాయలు వచ్చినాయి, ఇప్పుడు కోసుకుని వెళ్తాం. ఎనీవే, బేసికల్ ఏంటంటే చిన్న అప్డేట్. ఈ వీడియోలో పెద్దగా ఏమీ చెప్పట్లేదు, బట్ ఒక విషయం మాత్రం మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, నెక్స్ట్ సండే నుంచి మోస్ట్లీ ఎవ్రీ వీక్, ఎవ్రీ వీకెండ్ ఒక ఆటో ఇమ్యూన్ పేలియో డైట్కి సంబంధించిన వీడియోస్ చేయబోతున్నాను. నా వైఫ్ చేస్తుంది, నేనేం చేయను. బేసికల్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఒక ఆటో ఇమ్యూన్ వంటకం. చాలామంది రూమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, ఇన్నో సోరియాసిస్ ఉన్నవాళ్ళు, ఇలాగ వేరియస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళకి అసలు ఏం వండుకోవాలి, ఎలా వండుకోవాలి ఏమీ అర్థం కావట్లేదు చాలామందికి. సో చాలామంది అంటే నేను ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ పెట్టినప్పటికీ స్టిల్ కన్ఫ్యూజ్డ్. వెజిటేరియన్స్ అయితే ఎలా తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా వండాలి, చాలామంది తెలియట్లేదు యాక్చువల్లీ. సో నా ప్లాన్ ఏంటంటే ఎవ్రీ సండే ఒక ఆటో ఇమ్యూన్ పేలియో డైట్ యొక్క రెసిపీ పోస్ట్ చేస్తాం. చేసేది నా వైఫే, నాకు తెలియదు, నాకు వంట రాదు, తనే చేస్తుంది. బట్ నేను అంటే నేను తను కలిపి ఒక ప్లానింగ్ అన్నమాట. నేనేంటంటే చెప్తాను ఏది వాడచ్చు ఏది వాడకూడదు చెప్తాను, వాటితోటి టేస్టీగా ఎలాగ చేయొచ్చు అనేది తను ప్లాన్ చేస్తుంది. తను వంటల్లో చాలా బాగా చేస్తుంది. వంటలు స్పెషలిస్ట్ చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో చాలా టేస్టీగా ఉంటుంది. నాకు నేను చెప్పిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయినప్పటికీ వాటిని టేస్టీగా ఎలా ఉండాలో చాలా బాగా చేస్తుంటుంది తను. సో హోపింగ్ దట్ నెక్స్ట్ సండే నుంచి మీ ఎవ్రీ వీక్ ఒక వీడియో పోస్ట్ చేస్తాం. ఒకవేళ అప్పుడప్పుడు మిస్ అయితే ఒక వీక్ మిస్ అవ్వచ్చు, బట్ మోస్ట్లీ పోస్ట్ చేద్దాం. ఒక 7-8 రెసిపీస్ పోస్ట్ చేస్తే అలాగ మీది కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. తనకు యాక్చువల్లీ చాలా తను బిజీ. యాక్చువల్లీ తను వంటలు బాగా చేస్తుంది అంటే మీరు తనేమి హౌస్ వైఫ్ అనుకోవద్దు. తను యాక్చువల్లీ సీనియర్ మేనేజర్ ఇన్ టెక్ మహేంద్ర. 75 మెంబర్స్ తనకు రిపోర్టింగ్. ఫుల్ బిజీ ఉంటుంది తను, నాకంటే ఎక్కువ బిజీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నాకేమో రిపోర్టింగ్ ఉండదు. నా ఆర్కిటెక్ట్ నా నేను. సో నాకు రిపోర్టింగ్ అంటూ ఉండదు, ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ అనమాట నేను. తనకేమో 75 మెంబర్స్ రిపోర్టింగ్. సో తనే చెప్పాలంటే నాకంటే మంచి పొజిషన్ ఉన్నట్లు లెక్క.
బట్ ఎనీవే అంత మంచి పొజిషన్ లో ఉండి కూడా ఇంట్లో రోజు వంట ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ సండే నుంచి మీకు కూడా తను డిమాన్స్ట్రేట్ చేస్తాడు జస్ట్ ఆ అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను థాంక్యూ సో మచ్ మీరు ఆ రెసిపీస్ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి వీలుంటే జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి బట్ జాయిన్ అవ్వడం అంటే తెలుసు కదా జాయిన్ అయినంత మాత్రాన మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికేస్తాయని కాదు అది కేవలం ఛానల్ సపోర్ట్ కోసం మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ క్యాచ్ యూ సూన్ బై